చెలికత్తెను మీరు మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి చెలికత్తెను తీసి పెండ ఎత్తి పోస్తందుకు పొరగాల జీ ఎత్తి పోస్తందుకు తక్షణం వాడుకోవచ్చని అనుమతి మంజూరు చేయబడ్డది. నవ తెలంగాణ ఆర్థిక ప్రణాళికను ప్రకటించండి. ఐటీ పరిధిలో లేని కుటుంబాలకు 7500 ఆర్థిక సహాయం చేయాలి. గోడౌన్లలో మునుగుతున్న ఆహార ధాన్యం ఈ డిమాండ్లు ఇవన్నీ ఏం లేదు. ఈ సీతారాం ఇచ్చారు కాదు, ఇంట్లో కూర్చొని వివిధ రకాల యాంగిల్ ఫోటోలు కొన్ని పంపింటాడు ఈ పార్టీకి నవ తెలంగాణకు. వాళ్ళు రోజు ఒకటి తీసి ఓ డిమాండ్ వేస్తారు. ఈయనొకటి తమ్మినేని ఇరవద్రం రోజు రోజు ఇద్దరికి ఓ డిమాండ్ ఉంటాయి. చంపేస్తున్న ఆకలి, కరోనా రహిత మరణాలు 300, వైద్య సేవలు అందక మరికొంతమంది స్వతంత్ర పరిశోధన వెల్లడి అంటూ ఒక వార్త. ఆకలి, ఆర్థిక సమస్యల కారణంగా మరణాలు 34, వందల కిలోమీటర్లు నడవడం వల్ల మరణాలు 20, ఆత్మహత్యలు 73, మద్యపానానికి బానిసైన వారు అది దొరక్క బలైన వారు 45, పోలీసుల వేధింపుల దాడుల వల్ల 11 మరణాలు, లాక్డౌన్ సంబంధిత చావులు 11, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వలస కార్మికులు 40 మంది అంటూ ఓ లెక్క రాసుకొచ్చింది నవ తెలంగాణ. నిత్యం సరుకుల పంపినట, ఏయ్ ఇక ఈ కరోనా అయిపోయినాక కూడా పంపురా చూద్దాం. నిత్యం సిపిఎం వాళ్ళు అవి అంతా ఓ 4-5 కిలోలు టమాటా తెచ్చినట్టు, దోసకాయ ఏమన్నా అగ్గకు ఇవేనో వ్యాపారి దగ్గర తెచ్చుంటారు, తెచ్చి ఆ 10-15 ప్యాకెట్లు మస్తా ఉన్నారు. అవి సిపిఎం వాళ్ళు ఇళ్ళలోనే ఇస్తారు వాళ్ళు తెలివికాలు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి, నరేగా ద్వారా పేదలను ఆదుకోండి, కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖుల లేక. అమ్మా శంకమూర్తున్నారా ఇల్లు. ఆగిన వలస జీవి గుండె, భార్యకు వైద్యం చేయించలేని దుస్థితి, ఇద్దరు పిల్లలను పోషించలేనని మనస్తాపమాట. వలస జీవి గుండె ఆగిపోయిందట, ఆ వార్తను కవర్ చేసింది 5వ పేజీలో. ఒకరోజే 2411 కేసులు, దేశం మొత్తం కరోనా పరిస్థితి ఎట్లా ఉందనేది కవర్ చేసింది నవ తెలంగాణ పత్రిక. సడలింపులపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు, లాక్డౌన్తోనే కరోనా కట్టడి అంటూ ఒక వార్తన, లాక్డౌన్తోనే కరోనా కట్టడి అంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్కు మెరుగులు, ఇది పేడ్ వార్త కావచ్చు నాకు తెలిసి. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్కు మెరుగులు కాదు, ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల స్టంట్ చేస్తూ ఉన్నారు. జాగ్రత్త గమనించండి, ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం కేటీ రామారావు మళ్ళా ఇవే బోగస్ మాటలు తెర మీదకి తెస్తూ ఉన్నాడు. తెల్ల రేషన్ కార్డుదారులకు ₹1500 జమ, మారేడి విడుదలైనాయట ఏడనో మరి. కొంతమందికి రానే రాలేదు, ₹1500 వచ్చినాయి అన్న మీకు ఒకసారి కామెంట్ చేయరి, వస్తే మాత్రం వచ్చినాయని చెప్పారు సుమా. సర్కారును బదనాం చేయకురి. కార్మికుల సమస్యలను పరిష్కరించండి, సొంత గ్రామాలకు వెళ్ళే వారిని అనుమతించాలి. సీఎంకు సిఐటియు లేక, సీఎంకు ఈయన లేక, కేంద్రానికి ఈయన లేక, కిమ్ ఆరోగ్యం బాగానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, మేడే రోజు ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారట. ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడియట. హైకోర్టు న్యాయమూర్తిగా విజయసేన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంటూ ఆ ఫోటోను కవర్ చేశారు ఆ వార్త వేసి. వాణిజ్య పన్నులు విలవిల, రావాల్సింది 4000 కోట్లు, ఏప్రిల్లో వచ్చింది 400 కోట్లు. పెట్రో ఉత్పత్తులు ఫార్మా రంగంపైనే ప్రధాన రాబడి, అది అంతంత మాత్రంగానే. ఇక తెలంగాణలో వైన్సులు తెరవని రాబడి రాబడి ఎట్టొస్తుందో చూడరి, కేసీఆర్ తెలవదు అదంతా. సో ఇవి వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి పచ్చి అబద్ధాలు. చూస్తూనే ఉండరు క్యూ న్యూస్, నేను మీ తీన్మార్ మల్లన్న.